ఎంత రిలీఫ్ వచ్చింది. ఇవన్నీ విషయాలు కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజల జీవితాలలో ఒక క్వాలిటేటివ్ చేంజ్, ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి ఇవన్నీ తొలి అడుగులు. ఇంకా రాబోయే రోజులలో ఇంకా మంచి జరుగుతుంది. ఎవడు ఏమన్నా, ఎవడు ఏడ్చినా, ఎవడు మొత్తుకున్నా డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. ఇప్పటికి నా సగం యాత్ర కంప్లీట్ అయింది, సగం తెలంగాణ తిన్న నేను. యాడికి పోయినా పెద్ద లుల్లి లుల్లి ఉంది, అద్భుతంగా ఉన్నది. మనకి ఏం డౌట్ అవసరం లేదు. వాడగోడు వీడోడు ఏదో మాట్లాడితే మనం పట్టించుకునే అవసరం లేదు. మనం ప్రజలతో ఉన్నాం, ప్రజలు మనతో ఉన్నారు. 30 తారీఖు నాడు చూపెడతారు తమాషా. దానికి మీరు ఏం పైసమందం కూడా రందివడే అవసరం లేదు. అందువల్ల ముందుకు పురోగమించుదాం, ఇంకా బాగా అభివృద్ధి చేసుకుందాం. రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతా ఉంది. భారతీయ జనతా పార్టీ, దయచేసి కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. నేను ఇందుకోసం చెప్తలేను, ఆ పార్టీకి ఏం రాదు, మతపిచ్చి తప్ప ఇంకోటి రాదు. పొద్దున్న లేతే అది. రెండవది ఏంది, మీరు మంచిగా వినాలి దయచేసి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఈ దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టాడు. ఒక్క కాలేజీ కూడా మన తెలంగాణ నోసుకోలేదా? మేము 100 ఉత్తరాలు రాసినాం. మేము రాష్ట్రమైనా మేము పన్నులు కడుతున్నాం. ఈ దేశాన్ని సాధే రాష్ట్రాల్లో మేము 5-6 రాష్ట్రాల్లో మేము ఒకలము. మాకెందుకు ఇవ్వ మెడికల్ కాలేజీ అంటే ఇయ్యలే ఒక్కటి కూడా, కనీసం ఒకటి కూడా. మర్యాద కన్నా ఒకటని ఇవ్వాలి. 100 ఉత్తరాలు రాస్తే కూడా ఇయ్యలే. ఆయన ఇయ్యలేదని మనం నారాజు కాలే. మనం సన్నాసి కాదు కదా. ఆయన ముఖం మీద కొట్టినట్టు కరీంనగర్ జిల్లాలో 50 ఏండ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క గవర్నమెంట్ కాలేజీ లేకుండా పాత కరీంనగర్ జిల్లాలో. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్లో 4 మెడికల్ కాలేజీలు వచ్చినాయి గవర్నమెంట్లో పాత కరీంనగర్ జిల్లా. మీరందరూ చూస్తా ఉన్నారు, మీ కన్న ముందు జరుగుతున్న సత్యం ఇది. 50 ఏండ్ల కాంగ్రెస్ జమానాలో ఒక్కటి రాలే. ఇలా 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ప్రతి జిల్లాకు ఒకటి పెట్టుకుంటా ఉన్నాం, 33 మెడికల్ కాలేజీలు పెట్టుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రతి సంవత్సరం 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేసేంత సామర్థ్యానికి పెరిగింది. అలా ఇది 15 ఏళ్ళు జరిగిన ప్రగతి. అయితే నరేంద్ర మోడీ బీజేపీ ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే. ఇంకొకటైతే మరీ దారుణం, చట్టం ఉన్నది, పార్లమెంట్లో పాస్ చేసిన యాక్ట్ ఉన్నది. ఏది, నవోదయ విద్యాలయాల గురించి. ఎన్ని జిల్లాలు ఉంటే ఆ రాష్ట్రానికి అన్ని నవోదయ స్కూళ్ళు పెట్టాలి, యాక్ట్ ఉంది. ఇట్లా యాక్ట్ ఉందా, నువ్వు యాక్ట్ ఉల్లంఘిస్తున్నావు అని నేను పర్సనల్గా చెప్పినా, ఉత్తరం రాసినా, మన ఎంపీలు గడబడి చేసిండ్రు పార్లమెంట్లో, 100 సార్లు అడిగినాం. ఒక్కటంటే ఒక్క నవోదయ మెడికల్ కళాశాల మనకి ఇయ్యలే ఒకటి కూడా. ఒక్క మెడికల్ కాలేజీ అయినటువంటి, ఒక్క నవోదయ పాఠశాల చట్టం ప్రకారం ఇవ్వాల్సినటువంటి, ఒక్కటి కూడా ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కరీంనగర్ వాళ్ళు ఇదివరకే గోల్మాలే మీరు ఓట్లేసారు, 5 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు. వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఉన్న ఎంపీ ఉన్నది ఎట్లున్నది, ఏ విధమైన పద్ధతి ఉన్నది, వాళ్ళ సంస్కారం ఏంది, వాళ్ళ మాటలు ఏంటి, వాళ్ళ పద్ధతి ఏంది? వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ టౌన్ను స్మార్ట్ సిటీలో పెట్టించండి. ఆయన పోయి పర్సనల్ లేదు అన్నాడు, నా నియోజకవర్గం నా కేంద్రం అని చెప్పి స్మార్ట్ సిటీలో పెట్టించండి. ఇప్పుడు స్మార్ట్ లేదునా, బోటు లేదు, ప్రజలు లేరు, ఏం లేదు, వాటిదే బొబ్బ. మసీదులు తవ్వుదామా, గుళ్ళు తవ్వుదామా, ఇదా మసీదులు తవ్వటోడు సిపాయా ఈ దేశంలో? ఎవడన్నా తవ్వుతాడా మసీదులు? సంస్కారం చేసే పనేనా అది? ఏంటంటే ఒక హిందూ అని, హిందూ మతం అని పేరు పెట్టి గోల్మాలు దింపి కొట్లాటలు పంచాయతీలు, ఇదా దేశానికి కావాల్సింది? దేశానికి ఏం కావాలా? నిరుద్యోగం ఉన్నది, పేదరికం ఉన్నది, దళితులు బాధలలో ఉన్నారు, గిరిజనులు బాధపడుతున్నారు, బీసీ వర్గాలలో నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి కావాలి పని. ఇలా మనం పెట్టుకున్నాం 1,019 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం, వాటిని జూనియర్ కాలేజీలు చేసుకున్నాం.